అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. రెండో జాబితా ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సమాలోచనలు చేశారు. ఢిల్లీ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. రెండో జాబితా ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సమాలోచనలు చేశారు. ఢిల్లీ పరిణామాలపైన ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ మనకు అందిస్తారు. పూర్ణ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. పవన్ ఈ రోజు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం ఇద్దరు కూడా దాదాపు గంటన సేపు భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా ఈ భేటీలో అదే ఢిల్లీకి సంబంధించి అంటే రాబోయే కాలంలో ఏదైతే బీజేపీతో పొత్తు ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే సెకండ్ లిస్ట్ సంబంధించిన అంశాల మీద కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఢిల్లీ విషయం చూస్తే కనుక ఇప్పటికే ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది. ప్రధానంగా ఆమె ఈరోజు అక్కడ ఢిల్లీ పెద్దలతో ఇదే విషయం మీద కూడా మాట్లాడే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఒక జనసేన టీడీపీ మధ్య ఇప్పటికే ఒక సీట్ల మీద మొత్తం కూడా ఇద్దరికీ ఒక అవగాహన వచ్చింది. మొత్తం కూడా ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న దాని మీద కూడా మొత్తం కూడా ఒక స్పష్టత అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీతో ఏ విధంగా పొత్తు ఉండబోతుంది ఏంటి అనే దాని మీద దాదాపు గంటన్నర సేపు మొత్తం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి టీడీపీ సీనియర్ లేదా బోనామ్మ గారు మనతో ఉన్నారు. ఆయన సార్, ఈరోజు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు దాదాపు ఒక గంటన్నర సేపు భేటీ అయ్యారు. ప్రధానంగా అంటే మొత్తం టీడీపీ జనసేన పొత్తులు అయితే మొత్తం ఖరారైపోయినాయి. ఒక ఫిగర్ కూడా వచ్చేసింది. అయితే బీజేపీతో పొత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఒక ఆసక్తి అయితే టీడీపీ శ్రేణిలోను జనసేన శ్రేణిలో కూడా ఉంది. అంటే ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. అది 1-to-1 చర్చల్లోనే జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళతో మనం ఎప్పుడు అనౌన్స్ చేయాలి, అలాగే కేంద్రంలోంచి వస్తున్నటువంటి సమాచారాలు కులంకుశంగా అది 1-to-1 వారిద్దరే ఇరు పార్టీల అధ్యక్షులు చర్చించుకున్నారు. బయటకైతే ఏ సమాచారం లేదు. కానీ మేము అనుకునేది ఏంటంటే కీలకమైనటువంటి ఈ తరుణంలో పలు భేటీలు ఉంటాయి. చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది పలు భేటీలు ఉంటాయి. ఇది మన జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి అవ్వచ్చు, అభ్యర్థుల నుంచి సీట్లు మార్పు గురించి అవ్వచ్చు, అలాగే జాతీయ స్థాయిలో ఎన్డీఏ పొత్తుల్లో కూడా అవ్వచ్చు. ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామి అయినా. మరి కేంద్రంలో కూడా ఒక పిలిపిచ్చారు, ఎన్డీఏలోకి పాత పార్టీలు పాత మిత్రులందరినీ కూడా తిరిగి జాయిన్ అవ్వండి దేశం కోసం అని మోడీ గారు పిలిపిచ్చారు. దాని మీద కూడా వాళ్ళు ఎన్డీఏ పెద్దలు మరి పలు దఫాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ చంద్రబాబు గారితో మాట్లాడటం కూడా జరిగింది. ఏదేమైనా ఇంకొక 2-3 రోజుల్లోనే ఈ మొత్తం ఊహాగానాలకి తెరదింపబోతా ఉన్నారు. 2-3 రోజుల్లోనే మరి ఢిల్లీ పర్యటనలు ఉంటాయా, మరి ఢిల్లీ నుంచి కేంద్రమే అక్కడి నుంచి ఎన్డీఏలో భాగస్వాముల్ని ప్రకటిస్తా, 13 వరకు ప్రధానమంత్రి గారు మరి ఏదో టూర్లు ఉన్నారు, ఆయన ఓపెనింగ్స్లో ఉన్నారు, అప్పుడు దాకా ఆగుతారా, లేదా 2-3 రోజుల్లో నడ్డా గారు లేదంటే అమిత్ షా గారు ప్రకటిస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏం క్లారిటీ ఏమి స్పష్టత ఏమి. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు, ఇదే అంశం మీద కూడా చర్చించే అవకాశం కూడా ఉంది అక్కడ బీజేపీ పెద్దలతో కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అసలు ఈ బీజేపీతో పొత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద ఒక ఆసక్తి అయితే అటు టీడీపీ వర్గాల్లోనూ జనసేన వర్గాల్లో కూడా ఉంది. ఎన్నికల సమయంలో
మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారిని అధిష్టానం పిలిపించుకోవడం కామనే. ఎందుకంటే అనేకమైనటువంటి స్ట్రాటజీలు ఉంటాయి, ఆ స్ట్రాటజీలు మాట్లాడాలంటే రాష్ట్ర అధ్యక్షురాలతోనే మాట్లాడతారు కాబట్టి అది వాళ్ళ అంతర్గత విషయం. ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళ్ళారు. మరి ఈ భేటీలోనే మరి మిగతా ఎలయన్స్ల గురించి కూడా, రాష్ట్రంలో మిగతా పార్టీల ఎలయన్స్ల గురించి కూడా ఫైనల్ చేస్తారనేది మాకైతే ఇప్పటివరకు సమాచారం లేదు. కానీ ఏ నిమిషంలో అయినా సరే ఈ ప్రకటన రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారని కూడా మరి వస్తూ ఉన్న సమాచారం. ఎందుకంటే మాట్లాడటానికి వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేస్తే దానికి అందరం కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి దానికి ముందే పురంధేశ్వరి గారు వెళ్ళారా, పురంధేశ్వరి గారు కూడా ఆ మీటింగ్లో ఉంటారా, లేదంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడతారా ఏంటనేది ఇంకా మాకైతే స్పష్టత ఏమి లేదు. కానీ ఏది ఏమైనా వేగంగానే తేలిపోతూ ఉన్నాయి. 14 నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి అంటా ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ముందే ఈ పొత్తుల విషయం అంతా కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో మొత్తం కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్న ఈ తరుణంలో జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ కలిస్తే బీజేపీ కూడా అభ్యర్థుల విజయం ఎవరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఓటమిని ఒప్పుకున్నాడు, ఆయన మొన్న తిరుపతిలో చెప్పుకున్నాడు, ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉన్నాడు. ఐపాక్ సర్వే కూడా ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. అదే ఇవాళ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు. ఆర్యవైశ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దర్శి వాసు గారు తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కండువా కప్పి ఆహ్వానించారు. ఇలాంటి ఎన్నో పరిణామాలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ మంత్రులు నిన్న కూడా గుమ్మన జయరాం గారు పార్టీలో చేరారు. పెద్ద ఎత్తున చేరుతున్నాడు. వైసీపీ పునాదులు కదిలిపోయినాయి, వైసీపీ అనేది అంతం అయిపోయింది. ఇంకొక 2 నెలల రోజుల్లో తాడేపల్లి నుంచి మకాం మార్చబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అధికారులు ఎవరైతే కొమ్ము కాస్తున్నారో, తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ అడ్డగోలుగా వెళ్తున్నారో, మీరందరూ ఇది గుర్తు పెట్టుకోండి. దయచేసి చట్టాన్ని అమలు చేయండి, చట్టాన్ని అతిక్రమించొద్దు, రూల్ ఆఫ్ లాని క్రాస్ చేయొద్దు. మీరు కనుక క్రాస్ చేశారంటే రేపు మిమ్మల్ని వదిలిపెట్టాం, ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇప్పుడు టీడీపీ సెకండ్ లిస్టు అలాగే జనసేన సెకండ్ లిస్ట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది, కేవలం బీజేపీ పొత్తుల అంశం పెండింగ్లో ఉన్న కారణంగానే అది విడుదల చేయలేకపోతున్నారని కూడా సమాచారం వస్తుంది, కరెక్ట్ అంటారా? అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లీడర్స్ స్పష్టత, క్లారిటీ ఉంది. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీలో ఎవరికి ఇచ్చుకోవాలో ఆయన క్లారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీ 98 అభ్యర్థులను మనం ప్రకటించాం, 99 మంది అభ్యర్థులను ప్రకటించాం. దాంట్లో మాకు క్లారిటీ ఉంది, మిగిలిన అభ్యర్థులు కూడా ఎలా చేయాలనేది మాకు క్లారిటీ ఉంది. కాకపోతే కొత్త పార్టీ ఏదన్నా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎక్కడ సీట్లు కేటాయించాలి, ఎన్ని సీట్లు కేటాయించాలనే మీద చర్చ జరుగుతుంది. కాబట్టి దానికి ఒక 2 రోజులు పట్టొచ్చేమో తప్పితే, జనసేనలో ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. సీట్ల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఆయన ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు, ఆయన మనోహర్ గారు చెప్తా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా క్లారిటీతోనే ముందుకెళ్తా ఉన్నాం. మా సీట్లలో అయితే ఎక్కడ క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి 175 మంది అభ్యర్థులను ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నాడు. వైనాట్ 175/175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అభ్యర్థులు దొరక ఉన్న ప్రకటించిన అభ్యర్థులు పారిపోతుంటే ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నాడు. పేపర్ ప్రకటన రేపో ఎల్లుండి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం, సాక్షిలో పోటీ చేసేదానికి అభ్యర్థులు కావాలని. అంటే వైసీపీ అలాగా మొత్తం మరి అయిపోయింది, వైసీపీ కొలాప్స్ అయిపోయింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కొంతమంది ఆశావాహులు ఉన్నారు, కొన్ని చోట్ల పొత్తుల నేపథ్యంలో ఇవ్వలేకపోయారు, కొంతమంది సీనియర్లు కూడా ఈసారి త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి కూడా చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. ఈరోజు కొంతమంది సీనియర్లు కూడా పిలిపించిన పరిస్థితి అయినా కొంత అక్కడ ఈరోజు కళా వెంకటరావు గారు కానీ, సోమ్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా పిలిపించారు. అసలు ఏ సీనియర్లు ఎలా అకామిడేట్ చేయబోతున్నారు? అంటే ఒకటండి, సీనియర్లు కానీ ఇంకోవాళ్ళు కానీ ఇక్కడ మొత్తం మీద మనం చూడాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగు పెడతాను లేకపోతే నేను రాను అని చెప్పి ఆయన శపథం చేసి బయటకు వచ్చారు. ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రి చేయటం ముఖ్యం. పార్టీ అధికారంలో ఉంటే సీనియర్ల్ని ఇంకొక రకంగా అకామిడేట్ చేస్తారు, అది చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నటువంటి అంశం. 294 సీట్లని సింగిల్ షాట్లో ఫైనల్ చేసినటువంటి వ్యక్తి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్లు చేయటం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే కొత్త కొత్త పక్షాలు వస్తూ ఉన్నాయి, రేపు అధికారం రావాలి. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆయన అసెంబ్లీలోకి వెళ్తారు, లేదా వెళ్ళరు, ఇది దాంట్లో డౌటే లేదు. దీంట్లో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, లేకపోతే నేను అసెంబ్లీకి రాను,
ఏదైతే ఆయన స్పష్టంగా ప్రకటించారో, ఈ కౌరవ సభకి రాను, గౌరవ సభకు వస్తానని ప్రకటించారో దానికి అందరం సహకరించాలి. ఒకళ్ళు కాదు, అందరం కార్యకర్తలు కాడి నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా అందరూ సహకరించాలి. ఆ మహానుభావుడు అక్కడ సీట్లో కూర్చుంటే రాష్ట్రం బాగుపడుద్ది, పార్టీని నిలబడుద్ది, అందరం బాగుంటాం. తప్పితే ఎవరి కాళ్ళు తమ సొంత ఎజెండాని అమలు చేయాలనుకుంటే కుదిరే ప్రసక్తి లేదు. ఈసారి దాంట్లో ఆ పార్టీ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. పాలిట్ బ్యూరో మేము కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో రావాలి, జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, చంద్రబాబు నాయుడు గారు సభలోకి అడుగు పెట్టాలి. ఈసారి చూస్తే కనుక గత కొన్ని రోజులుగా టీడీపీలో చేరికలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈరోజు మీ నియోజకవర్గం నుంచి కూడా చాలామంది వచ్చారు, అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి అనేక మంది వచ్చారు, గుంతకల్ నుంచి గుమ్మడి జయరాం గారు చాలామంది తీసుకొచ్చారు. వైసీపీ నుంచి ఎక్కువగా వైసీపీ పార్టీ నుంచి వలసలు ఎందుకు ఎక్కువ వస్తున్నారు అంటే వైసీపీ చెప్తున్నాగా, వైసీపీ పని అయిపోయింది, అయిపోయిన పార్టీలు ఎవరు ఉండరు, ఎందుకంటే ప్రజా అభిమానం కోల్పోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చాలని 5 కోట్ల మంది ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజల అభిమానం కోల్పోయినాక వైసీపీ గెలవదని తెలిసినాక ఇంకెవరు ఉండరు. గత 5 సంవత్సరాలు చూసాం, ఎమ్మెల్యేలని పురుగుల్లాగా చూశారు, బీసీలని ఎస్సీ ఎమ్మెల్యేలని అసలు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలా. అంటే ఎందుకుంటారు, ఆత్మాభిమానం చంపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా కొనసాగదానికి సిద్ధంగా లేరు. అందుకనే మాగుండు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ లాంటి వ్యక్తి కూడా ఎంతో గౌరవమైన వ్యక్తి, గౌరవమైన కుటుంబం, ఆయన కూడా చెప్పాడు ఆత్మాభిమానాన్ని చంపుకునే ప్రసక్తి లేదు. జయరాం గారు కానీ, ఎస్సీ లీడర్స్ కానీ, ఎస్సీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా చెప్తున్నారంటే ఇవాళ అక్కడ 4 రెడ్లు 5 రెడ్లతో అలంకారాంకమో పదవులవో సామాజిక వర్గాలకు ఇచ్చారు బీసీలకి ఎస్సీలకి, అధికారమో 4 రెడ్లు 5 రెడ్లో చెలాయిస్తూ ఉన్నారు. దీనికి తిరుగుబాటు మొదలైంది, వైసీపీలో తిరుగుబాటు మొదలైంది కాబట్టే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మాకు ఎమ్మెల్యే సీట్ అవసరంలా, ఎంపీ సీట్ అవసరంలా, మీరు అధికారంలో రండి, మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శిలా విగ్రహం లాంటివాడు, శిల లాంటివాడు, అతనికి ఎంత చెప్పినా వృధా అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్, దర్శివాస్ గారు ఈరోజు పార్టీలోకి చేరటానికి ఏంటి ప్రధానమైన కారణం? ఈరోజు వైసీపీ పార్టీలో నుంచి టీడీపీ పార్టీలోకి చేరటానికి ప్రధానమైన కారణం ఏంటి? కోండ ఉమా గారు లాంటి స్నేహితుడు ప్రజలకు సేవ చేయడంలో మిన్న, గతంలో కూడా 5 సంవత్సరాలు చూసాము. అయితే ప్రత్యక్షంగా ప్రస్తుతం ప్రత్యక్షంగా మా వైశ్య కమ్యూనిటీకి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ అనేవాడు మాయ మాటలు చెప్పి జనాల దగ్గర ఇంకా వన్ టౌన్ నుంచి తరిమేస్తే వచ్చి సెంట్రల్ మీద నేనే ఉన్నానని చెప్పండి ప్రగల్భాలు పలుకుతున్నాడు. అటువంటి ప్రగల్భాలు పలికే వెల్లంపల్లి శ్రీనివాసును ఓడించాలని ముఖ్య తలంపుతోనే బోండ ఉమ్మ గారి సమక్షంలో ఆయనకి చేదోడుగా ఉండాలనే ఇది వృతాభక్తిగా మేము కూడా ప్రయత్నం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే బీజేపీతో పొత్తు అంశాల మీద ఈరోజు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద, ఒకవేళ బీజేపీతో పొత్తు వెళ్తే ఆ సీట్ల సర్దుబాటు విషయం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు చర్చించారని కూడా టీడీపీ సీనియర్ నేతలు, అలాగే కొంతమంది టీడీపీ నాయకులతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి, ఓటర్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్.